ఏపీలో నెక్స్ట్ ఇయర్ ఎవరు వస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకు రావాలని కోరుకుంటున్నారు? అతను అధికారంలో లేకుండానే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఎంతోమందికి సాయం చేస్తూ ఉన్నారు. రాజకీయాల్లో రాకముందు నుంచే ఎప్పటి నుంచో అతను హెల్ప్ చేస్తూ ఉన్నారు. అతను రాజకీయాలు రాకముందు నుంచే సినిమాలో ఉన్నప్పటి నుంచో ఎప్పటి నుంచో అందరికీ హెల్ప్ చేయడం, చాలామందికి డబ్బులు ఇవ్వటం, ఎవరికైనా బాగాలేకపోయినా పవన్ కళ్యాణ్ కోసం సాయం అడగడానికి వచ్చిన వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఎంతో కొంత మనీ పిచ్చి పంపించడం. ఇంతవరకు అయితే నేను ఎవరి దగ్గర చూడలేదు అలాంటివి, అందుకని పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డబ్బులు తీసుకొని తెలుగుదేశం పార్టీ దగ్గర డబ్బులు తీసుకొని పని చేస్తారని వైసీపీ అంటుంది కదా, దాని మీద అవన్నీ పుకార్లండి, అలాంటివి ఏమి ఉండదు. ఒకవేళ కలిసినా కానీ ఏదైనా జనాల కోసమే చేస్తున్నారు, కానీ జనాల కోసం ముందుకెళ్ళడానికి పవన్ కళ్యాణ్ ఏదైనా చేస్తారు. సీఎం పదవిలో లేకుండానే ఇన్ని చేశారంటే పదవిలోకి వస్తే ఇంకెన్ని చేస్తారో. గవర్నమెంట్ డబ్బుల్ని ఆయన ఎన్నో కోట్లు వదిలేసుకొని మన కోసం ఇక్కడికి వచ్చారు. పరిపాలన బాగాలేదంటారన్న, ఇప్పుడున్న పరిపాలన చూస్తున్నారు కదా, మనమే అందరూ చూస్తున్నారు. ఎవరో వాళ్ళ వరకే న్యాయం జరుగుతుంది, అందరికీ న్యాయం జరుగుతుంది, వాళ్ళు కూడా చాలామందికి అన్యాయం జరుగుతుంది. చెప్పిన పథకాలు ఏవి అమలు చేయలేదు, ఏదో నవరత్నాలు అన్నారు, ఏదీ లేదు. మంత్రులన్నా ఒకళ్ళన్నా మంచోళ్ళు ఉన్నారా? ఒక్క మంత్రి మంచోళ్ళు లేడు. అంటే మంత్రుల పట్ల మీరు హ్యాపీగా లేరంటారు? అస్సలు ఒక్క మంత్రి కూడా సరిగ్గా లేడండి. అంటే వాళ్ళ శాఖలో వాళ్ళకి తెలియదు మంత్రి, అతని పేరు కూడా నాకు తెలియదు. అమర్నాథ్ గారు అతని పేరు కూడా నాకు కరెక్ట్ గుర్తులేదు. ఏదైనా చేస్తే గుర్తుపెట్టుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పోటీ చేస్తా అంటున్నారు, ఎవరు సీఎం ఉంటారు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి పోటీ చేస్తే, పవన్ కళ్యాణ్ సీఎంగా ఉంటేనే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారండి, ఇద్దరు కనెక్ట్ అవుతారు. పవన్ కళ్యాణ్ సీఎం సీట్ ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు, జనాలు కూడా ఒప్పుకోరు. పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితేనే బాగుంటుంది. అవునండి. ఓకే, ఎలక్షన్లో డబ్బు మధ్యం పని చేస్తుంది అంటారా? అసలు అది పని చేస్తుందండి, అందుకనే పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం ఓడిపోయారు, అందుకనే ఓడిపోయారు. అంటే ఈసారి మరి ఆయన డబ్బు మధ్యం పనిచేది ఉంటారు? అలాంటి ఆలోచనలు అసలు లేవు. పవన్ కళ్యాణ్ ఉంటే ఆ ఇయరే చేసేవాళ్ళు, లాస్ట్ ఇయరే చేసేవాళ్ళు, ఈసారి కూడా అలాంటివే ఉండవు.